నమస్తే. ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తున్న భారతదేశంలో మాదక ద్రవ్యాల వినియోగించడం, అదేవిధంగా అక్రమ తరలింపు అనేది రోజురోజుకు పెరుగుతూ పోతోంది. దీన్ని నివారించడానికి జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ మరియు వ్యతిరేక దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ విషయాలకి సంబంధించి మనతో మాట్లాడటానికి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ శ్రీపూజ గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో శ్రీపూజ గారు, అసలు మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఏంటంటారు? వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్? ఇప్పుడు డ్రగ్స్ అంటే ఏంటి? ఎనీ కెమికల్ మెడిసిన్స్, అది మీ మీ ఫీవర్ మెడిసిన్ ఉండొచ్చు, లేకుంటే ఎనీథింగ్ దట్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు మాత్రాలు ఎక్కువ తీసుకుంటే ఛాన్స్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఇప్పుడు పండుకునే మెడిసిన్ ఒకటి తీసుకుంటే యుల్ స్లీప్ ఫర్ అ డే, ఇప్పుడు అదే 10 తీసుకుంటే యుల్ డై. కాబట్టి ఏ డ్రగ్స్ అన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని డ్రగ్ అబ్యూస్ కింద వస్తుంది. ప్లస్ ఇల్లీగల్ డ్రగ్స్ ఉంటాయి, కొకెయిన్, పార్టీ డ్రగ్స్ అంటారు, నికోటిన్స్, ఆల్ దోస్ కమ్ అండర్ ఇల్లీగల్ డ్రగ్స్. అది కూడా చాలా మంది కొంచెం తీసుకుంటారు, వాళ్ళకి ఎఫెక్ట్ చాలా లేట్గా అవుతుంది. ఓకే, బట్ ఎక్కువ తీసేసుకుంటారు చూడండి ఇల్లీగల్ డ్రగ్స్ ని, దాన్ని కూడా డ్రగ్ అబ్యూస్ కింద వస్తుంది. అంటే డిఫరెన్స్ ఏంటంటారు శ్రీపూజ గారు, డ్రగ్ అబ్యూస్ కి అండ్ డ్రగ్ ఎడిక్షన్ కి తేడా ఏంటి? ఓకే, సో ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తాను. మీకు చాక్లెట్ అలవాటు ఉందనుకోండి, అది ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, ఓకే, ఎవ్రీ మినిట్ అదే తింటుంటే అది ఒక అడిక్షన్. సో డ్రగ్స్ ఏం చేస్తారు, కొందరు ఎప్పుడో ఒకసారి పార్టీలో ఎంజాయ్ చేయడానికో దే మైట్ ట్రై, ఒక ట్రై చేస్తారంట. ఓకే, అదే వాళ్ళు రోజు ఒక హై లెవెల్ క్వాంటిటీలో తీసుకొని అది కంటిన్యూస్ గా తీసుకుంటే అది డ్రగ్ అబ్యూస్ కింద వస్తుంది. డ్రగ్ అడిక్షన్ ఎక్కడ, వాళ్ళు డైలీ దే ఆర్ అడిక్టెడ్, అసలు వాళ్ళకి అవసరం లేకున్నా వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటారు. వాళ్ళు డబ్బులు లేకున్నా దొంగతనం అన్న చేసి డబ్బులు తెచ్చుకుంటారు, ఆర్ దే విల్ సమ్హౌ క్రియేట్ ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్, అబద్దాలు, థెఫ్ట్ అన్ని చేసుకుని దే విల్ సమ్హౌ డ్రగ్స్ పెట్టుకుంటారు వాళ్ళు. సో దాన్ని డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అడిక్షన్ కింద చూసేకి దూరమైన పదాలాగా ఉంటాయి, బట్ అడిక్షన్ వల్లే డ్రగ్ అబ్యూస్ అవుతుంది, డ్రగ్ అబ్యూస్ వల్లే అడిక్షన్ అయిపోతుంది. సో మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్, నిజంగానే ఒక చాక్లెట్ అలవాటు ఉంది అనుకుంటే మనకి దాని వల్ల కలిగే నష్టం ఏదైనా ఉంది అని అంటే పళ్ళు పుచ్చిపోవడం, ఇంకేదైనా మనకి తెలుస్తుంది, రీజన్ తెలుస్తుంది. బట్ ఈ డ్రగ్ అబ్యూస్ కి గానీ అడిక్షన్ కి గానీ అలవాటు అయిపోయిన వాళ్ళ హెల్త్ కానీ బ్రెయిన్ కానీ అంటే ఎలా ఎఫెక్ట్ అయి ఉంటుంది, మనం దాన్ని ఎలా గుర్తించాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చాక్లెట్ అడిక్ట్ అయితే ఓహో పళ్ళు పుచ్చిపోతాయో, ఇండైజెషన్ అయిందో అని మనకు తెలుస్తుంది. అవును, బట్ ఈ డ్రగ్ అబ్యూస్ ఎలా ఉంటుందంటే, ఏముంది ఒక్కసారే కదా నేను ట్రై చేసేది అనుకుని నా బ్రెయిన్ చాలా స్ట్రాంగ్, నేను చాలా పవర్ఫుల్ అనుకుంటారు. అలా నేను చాలా పవర్ఫుల్ అనుకుని ఫైనల్ గా ఏమవుతుంది, ఆ బ్రెయిన్ ఏమంటుంది, నేను చాలా స్ట్రాంగ్, నేను చాలా పవర్ఫుల్, ఈ రోజు ఒక్కసారి ట్రై చేస్తున్నాను, నెక్స్ట్ డే ఇంకెవరో అంటారు అదేంటి ఇంతేనా అంటారు, దెన్ యుల్ సే నో ఇంకా ట్రై చేస్తాను, ఇంకెక్కువ తీసుకుంటాను. తర్వాత ఏమవుతుంది, బ్రెయిన్ ఏమంటుంది, ఏ పర్వాలేదు ఇది చాలా బాగుంది కంటిన్యూ చేయి అంటుంది. దెన్ వాట్ విల్ హ్యాపెన్, వాట్ విల్ యూ డూ? సో బ్రెయిన్ స్టార్టింగ్ లో మన కంట్రోల్లో ఉంటుంది, నెక్స్ట్ మన కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే బ్రెయిన్ కి ఏది మంచిది అనిపిస్తే అది చేస్తుంది. బ్రెయిన్ కి ఇది డ్రగ్స్ తీసుకుంటే బాడీ చాలా ఏమంటారు కదా లైట్ గా ఫీల్ అవుతుంది. ఓకే, సో బాడీ అంటున్నారు ఇదేదో బాగుంది కదా నాకు రోజు ఇవ్వు అంటుంది. బ్రెయిన్ ఫస్ట్ మీ కంట్రోల్లో ఉండే, ఇప్పుడు ఎక్కడుంది కంట్రోల్లో, ఆ డ్రగ్ కంట్రోల్లో ఉంది. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు స్లోగా పార్టీస్ అని స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఫంక్షన్ అని స్టార్ట్ చేస్తారు, తర్వాత ఒకేషన్ అంటారు, రేపు మళ్ళీ ఒకేషన్ లేకుండా సినిమాలో మీరు చూస్తారు కదా పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఒక ఆల్కహాల్ బాటిల్ ని. డ్రగ్స్ కూడా అలాంటిదే, అదొక అడిక్షన్. అండ్ మై సజెషన్ ఇస్ డోంట్ ట్రై, నో యూజ్ ఆఫ్ ట్రైంగ్. ట్రై చేస్తారంటే ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్ గా చాక్లెట్ ట్రై చేయండి, దాన్ని అడిక్ట్ అయితే మీరు దాన్ని మానొచ్చు, దాన్ని ఆపేయచ్చు మీరు. తర్వాత మంచి హెల్దీ ఫుడ్ కి అడిక్ట్ అవ్వండి, అది ఒక మంచి మాటే కదా. నేను పిల్లలకి చెప్తా ఉంటాను, వాళ్ళు యాడ్స్ ఇప్పుడు మీకు న్యూస్ లో యాడ్స్, అది సారీ థియేటర్ లో యాడ్స్ చూస్తూ ఉంటారు, అరే ఇది మంచిది కాదు కదా, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు స్మోక్ చేస్తున్నారు అనేసి పిల్లలు నన్ను అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళకి ఏమంటానంటే, మీరు మీ లైఫ్ లో చూడండి మీరు దేంట్లో అడిక్ట్ అయ్యారు అంటే, అమ్మో నేను షుగర్ కి అడిక్ట్ అయ్యాను, వాళ్ళే చెప్తారు షుగర్ కి అడిక్ట్ అయ్యాను. షుగర్ ఆల్సో ఇస్ అన్ అడిక్షన్, బట్ టుడే ఇట్ ఈస్ నాట్ క్యాల్కులేటెడ్, ఇట్ ఈస్ అ స్లో అడిక్షన్, స్లో పాయిజన్. అంటే ఇప్పుడున్న ఈ లిస్టులన్నింటిలో కూడా మాదక ద్రవ్యాల్లో ఏది చాలా పవర్ఫుల్ గా చాలా తొందరగా పనిచేస్తుంటుంది, ఎక్కువగా
అసలు ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లో మనకి బాగా కనిపించే మాదక ద్రవ్యం ఏంటంటారు? ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లో ఏమవుతుంది, ఫస్ట్ దాని మీనింగ్ చెప్తాను. సో ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అంటే గుడ్స్, మనం ఇప్పుడు సినిమాల్లో చూస్తారు వాళ్ళు ఒక దేవుడు బొమ్మ దొంగతనం చేయడానికి ఒక ఫుల్ 3 అవర్స్ మూవీ చూపిస్తారు, లాస్ట్ లో వాళ్ళు రియలైజ్ అవుతారు అసలు నేను ఎందుకు చేశాను అది, రైట్? సో ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఏంటంటే ఇల్లీగల్ గా గూడ్స్ ని వాళ్ళు ఫస్ట్ దొంగతనం చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. కల్చరల్ గూడ్స్ అనేసి అంటారు. కల్చరల్ గూడ్స్ అంటే ఇప్పుడు ఆర్కియాలజికల్ మాన్యుమెంట్స్ అనుకోండి, లేకుంటే ఏదో పాత హిస్టారికల్ ఐటమ్స్ ఉంటాయి, యాంటిక్స్ ఉంటాయి. సో దాన్ని దొంగతనం చేసి వాళ్ళు కోట్లు కోట్లు అమ్మేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, చిన్న చిన్న దొంగతనాలు చేసే కన్నా ఇది పెద్ద దొంగతనం, ఒక్కసారి లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు. బట్ వాళ్ళు ఎంత మందిని ట్రస్ట్ చేసిన వాళ్ళని చీట్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఎవరు చేస్తారు అనుకుంటారు మీరు? పక్కన నుంచి ఎవరినో వచ్చి చేస్తారా, లేదంటే మీరు నమ్మిన వాళ్ళే వచ్చి చేస్తారా? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అయ్యేది మనం ట్రస్ట్ చేసే మనుషుల దగ్గర నుంచే. సో మై సజెషన్ ఇస్, మీ దగ్గర ఇలాంటి గూడ్స్ ఉంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి పెట్టుకోదు, బెటర్ టు గివ్ ఇట్ ఇన్ హిస్టారికల్ ప్లేసెస్, బికాస్ లీగలీ ఇంటర్నేషనలీ లీగల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన కంట్రీకే మంచి పేరు అది. సో సాధారణంగా అంటే ఈ రోజే జూన్ 26 మనం ఈ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ అబ్యూస్ డే ని ఎందుకు మనం ఇంటర్నేషనల్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది? అసలు యుఎన్ ఏం అనౌన్స్ చేసిందంటే ఫస్ట్ 17th జూన్ అనుకున్నారు, 26th జూన్ అనుకుని ఫైనల్ గా 26th జూన్ అని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ నేను కూడా అనుకున్నాను ఏంటి రెండిటికి కనెక్షన్ ఏంటి, రెండు ఒకటే రోజు ఎందుకు పెట్టారు. సో నా రీసెర్చ్ ప్రకారం ఏం తెలిసిందంటే బోత్ ఆర్ కనెక్టెడ్ కదా, బోత్ ఆర్ ఎఫెక్టింగ్ ద బ్రెయిన్. హియర్ యు ఆర్ గెట్టింగ్, ఇక్కడ మీరు డ్రగ్స్ కి కనెక్ట్ అవుతున్నారు, అదొక అడిక్షన్, ఇది థెఫ్ట్ కి అడిక్ట్ అవుతున్నారు. సో రెండు ఒకటే అనుకుని వాళ్ళు పెట్టినట్టున్నారు ఒకటే రోజు. అండ్ ఇంకేం చెప్పాలి, సో సాధారణంగా మనకి ఎన్ని రకాల ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనేవి టైప్స్ ఉంటాయంటారు? ఓకే, నేను చెప్పినట్టు హిస్టారికల్ ఉంటుంది. ఓకే, సో హిస్టారికల్ లో అంటే మీరు ఎలా చెప్పారు, ఇంతకు ముందు చెప్పినట్టుగా యాంటిక్ దీనికి సంబంధించి కానీ ఏవైనా అలాంటి చారిత్రాత్మకమైనవి ఏవి కూడా? టెంపుల్స్ అనుకోండి, మనకి ఇండియాలో మోస్ట్లీ కల్చరల్ గూడ్స్ లో టెంపుల్స్ లో ఉండే స్టాచ్యూస్ ఉంటాయి, మళ్ళీ ఆర్కియాలజికల్ మాన్యుమెంట్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇంకొకటి వాల్యుబుల్ మెటల్స్ అండ్ వార్ అయింది అనుకోండి, డామేజ్ అయిపోయినప్పుడు కొన్ని ఉంటాయి కదా, అది కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, సో మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన కేసెస్ లో కానీ మీ దృష్టికి వచ్చిన వాటిల్లో కానీ ఇలా ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లో లేకపోతే డ్రగ్ అబ్యూస్ కైనా కేసెస్ స్టడీలో మీరు గమనించిన కేసెస్ ఏమైనా చెప్తారా మాకు? షూర్. డ్రగ్ అబ్యూస్ ఏమవుతుందంటే నేను అన్నట్టు ఆల్కహాల్ కూడా డ్రగ్ అబ్యూసే, పాన్ జర్దా పాన్ తింటారు అది కూడా డ్రగ్ అబ్యూసే, ఇంకేమున్నాయి, స్మోకింగ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డ్రగ్, బట్ నాట్ సో సివియర్, అంటే ఇమ్మీడియట్ గా చంపేది మనిషిని. వేరే ఇల్లీగల్ డ్రగ్స్ ఏమవుతాయంటే ఇమ్మీడియట్ గా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యుల్ బీ ఇన్ అ రిమాండ్ హోమ్. సో మీ క్వశ్చన్ అడిగారు కదా, సో వీల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దేర్ వాజ్ వన్ ఒక క్లయింట్ ఉండే నాకు, చాలా మంచి మనిషి, అసలు ఎంత మంచి మనిషి అంటే అసలు ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. సడన్ గా ఒకరోజు వాడు రాబరీ స్టార్ట్ చేశాడు, దొంగతనం స్టార్ట్ చేశాడు. తర్వాత ఎందుకు స్టార్ట్ చేశాడు అనుకుంటే ఆల్కహాల్ అలవాటైంది, ఫ్రెండ్స్ కి పార్టీస్ ఇచ్చేది అలవాటు అయిపోయింది ఆల్కహాల్ పార్టీస్. ఆయన సాలరీ 4000 ఉండొచ్చు, బట్ ఇన్ని ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయి అసలు ఏ రకంగా అయినా డబ్బులు కావాలి, ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి అని చెప్పేసి హీ స్టార్టెడ్ రాబింగ్. సో ఇప్పుడు అందుకే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ కి వన్ టైం మనీ కదా. అవును, ఎవరు వచ్చి అడుగుతారు, ఏదైనా తెలిసిన వాళ్ళకే వచ్చి అడుగుతారు, దగ్గరలో ఉండే సెక్యూరిటీ వాళ్ళనా వాచ్మెన్ అనా, దే విల్ కమ్ అండ్ ట్రై దట్. ఓకే, సో సాధారణంగా ఏ టైప్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఇందులో ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉంటారు? ఓకే, ఈ ఆ కాలంలో అట్లీస్ట్ 45 అబౌవ్ అనుకోవచ్చు, ఇప్పుడు బిలో 18 కూడా అవుతా ఉంది. బట్ నేను చూసిన నా వైపు నుంచి చూసిన కేసెస్ ఎక్కువ కొంచెం ఫ్యామిలీ, నాకు వచ్చిన కేసెస్ ఇప్పుడు ఫ్యామిలీలో వాళ్ళు ఫైనాన్షియల్ గా డిస్టర్బ్డ్ ఉండేవాళ్ళు మోస్ట్లీ
ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రెషర్ ఉంది. బట్ మామూలుగా ఏ మనిషి అన్నా మైండ్ స్టేబుల్ గా ఉంటే ఆ వచ్చే డబ్బులు ఫ్యామిలీకి పెట్టుకుంటాడు. బట్ మైండ్ స్టేబుల్ గా లేదు కాబట్టి ఆ డ్రగ్ కి అడిక్ట్ అయిపోయాడు కాబట్టి ఆ థెఫ్ట్ రాబరీ పార్టీస్. ఇప్పుడు మనం విలేజ్ లో విలేజ్ డి అడిక్షన్ ప్రోగ్రామ్ చేసాము, దాంట్లో వచ్చిన మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే వాళ్ళకి ఏం పని లేక డ్రగ్ కి అడిక్ట్ అయ్యారు. ఆల్కహాల్ ఇప్పుడు కల్తీ అంటారు కదా, సో కల్తీ తాకితే దర్ ఇస్ నో గ్యారంటీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇల్లీగల్ డ్రగ్స్ కిందనే వస్తుంది. ఓకే, సో సాధారణంగా ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక డేని సెలబ్రేట్ చేస్తే దీనికి సరిపోతుందా? ఎందుకంటే మాదక ద్రవ్యాలకి సంబంధించి ఈ మధ్య కాలంలో అసలు మీరు అన్నట్టుగా బిలో 18 నుంచి కాలేజెస్ లో స్కూల్స్ లో కూడా అలవాటు అయిపోయింది ఇదంతా. పిల్లలకు కూడా వాళ్ళు ఇల్లీగల్ గా వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. దీనికి మనకి ఒక రోజు అంటూ సరిపోతుందా? దీన్ని నివారించడానికి అసలు ఎలాంటి మనం తీసుకోవాలంటారు, యాక్షన్ తీసుకోవాలి? అసలు ఒక రోజు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ రోజు అవేర్నెస్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు మీరు చేసే ప్రోగ్రామ్ చూసి చాలా మంది అవును కదా, మన పక్కన కూడా మనం ఈ చుట్టుపక్కల ఇంతమంది ఉంటున్నారు, మనం మన ఇంటి పక్కన ఉండే వాళ్ళకి కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో హెల్ప్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఉట్టి అడిక్ట్ అయ్యారు, రేపు వాళ్ళు డ్రగ్ అబ్యూస్డ్ కాకుండా మనం వాళ్ళని సేవ్ చేసినట్టు అవుతుంది అనేసి ఫస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళని హెల్ప్ చేసినట్టు అవుతుంది. తర్వాత మీరు చెప్పినట్టు ఈరోజు వన్ డే ఇనఫ్ కాదు, బట్ ఈరోజు ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. లైక్ ఈరోజు ఇనిషియేటివ్స్ ఎలా ఉంటాయి, నేను ఓకే నా వైపు నుంచి నేను డ్రగ్ అబ్యూస్డ్ కాను, ఐఎమ్ నాట్ ఎ డ్రగ్ అబ్యూస్డ్ అని అదొక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈరోజు మీ ప్రోగ్రామ్ చూసే లక్షల మందికి అదొక థాట్ వచ్చినా మీరు ఒక మాట ఒక పర్సెంట్ చేంజ్ చేసినట్టు. ప్లస్ ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే అన్ని వచ్చేసరికి పిల్లలు ఒకటే అంటున్నారు, అదేంటి ఇన్ని డేస్ ఉన్నాయి మీ పెద్దోళ్ళకి, మా పిల్లలకి ఒకటే డే ఉంది ఎందుకు ఉంది అని అడిగారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, ఆ రోజు ప్రతి గ్రాండ్ పేరెంట్ అంటే మీ డేనే కదా, మీ యాజ్ అ చైల్డ్ ఇట్స్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ డే. సో దిస్ ఇస్ అ డే మనం రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి దాంట్లో రిఫార్మ్స్ అవసరం ఉండే రిఫార్మ్స్ తీసుకొని వచ్చి దాన్ని మార్పులకి ఫస్ట్ స్టెప్ ఇది. అండ్ ఫౌండేషన్ కి ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ అన్ ఇంపార్టెంట్. అంటే వన్స్ మనకి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ కేసు డీల్ చేసే క్రమంలో ముందు పేరెంట్స్ పాత్ర ఏ విధంగా ఉండాలి పిల్లల పట్ల? సో చాలా మంచి క్వశ్చన్ అది. సో పేరెంట్స్ ఎలా ఉండాలంటే ఐడియల్గా ఉండాలి. ఇప్పుడు పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఇప్పుడు పేరెంట్స్ ఓకే పిల్లలు పుట్టే ముందు వాళ్ళకి డ్రగ్స్ లేకుంటే ఆల్కహాల్ అవన్నీ అలవాటు ఉందనుకోండి, వాళ్ళు అవన్నిటికీ అలవాటు అయితే వాళ్ళ పిల్లలకి బ్లడ్ లో వచ్చేస్తుంది. ఓకే, అందుకే అంటారు కదా కర్మలు మన మన జీన్స్ పాస్ అవుతాయి. సో దట్ ఈస్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కంపల్సరీ అట్లీస్ట్ 80% చెప్పొచ్చు వాళ్ళు కూడా అవుతారు అని. సెకండ్, ఫ్రెండ్స్ అంటారు కదా, మీ 5 ఫ్రెండ్స్ ఎవరు చూసి మీరు ఎలాంటి పర్సన్ అని తెలుసుకోవచ్చు అని. సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, సో యాజ్ అ పేరెంట్స్ మీరు ఏం చూస్తారు, వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ చెప్పింది వింటున్నారా లేదంటే ఫ్రెండ్స్ కి గైడెన్స్ గా ఇచ్చుకుంటా ఉంటున్నారా అని, ఇది ఒకటి. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. తర్వాత మీరు స్కూల్స్ కాలేజెస్ అన్నారు, అక్కడ పేరెంట్స్ ఉండరు, అక్కడ ఫ్రెండ్స్ ఉండరు, అక్కడ ఉట్టి టీచర్స్ ఉంటారు. దాట్స్ వై సీసీటీవీ కెమెరాస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సీసీటీవీ కెమెరా కంపల్సరీ ఒక రూల్ లాగా ఉండాలి. అసలు ఇదే సిచ్యువేషన్ అబ్రాడ్ లో ఎందుకు రాదు, వచ్చినా ఏదో సీసీటీవీ కెమెరా లేని సందులో వస్తుంది తప్ప ఓపెన్ గా ఉండదు. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక స్కూల్కి వెళ్ళాను, గేట్స్ ఆర్ ఓపెన్, చిల్డ్రన్ బయటకు వెళ్ళి హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటున్నారు. అయితే అదేంటి మీకు ఎవరు చూడరా, లైక్ నోబడీ సీయింగ్ యూ అంటే, లేదా ఆంటీ రోజు ఇంటర్వెల్ లో మేము ఇక్కడే ఉన్నాం, మేము రోజు ఐస్ క్రీమ్ తింటాం. సో అక్కడ మనకు పోలీసింగ్ అంటాం కదా, ఎవరు చూసే వాళ్ళు లేరు, సెక్యూరిటీ లేదు. సో సెక్యూరిటీ ఉండి గైడెన్స్ ఉంటే, అంటారు కదా హ్యూమన్ బీయింగ్స్ మనం మనుషులము, మనకు ఫియర్ ఉంటే ఏదైనా చిన్న భయం పెడితే మంచోళ్ళలాగా ఉంటాం. అవును. సో మనకు పోలీస్ కూడా అందుకే అవసరం, మన పేరెంట్స్ కూడా అందుకే అవసరం. పేరెంట్స్ లేనప్పుడు కూడా అరే మా అమ్మ ఇది మంచిది కాదని చెప్పింది, అది ఒక థాట్ రావాలి.
చాలా మంది ఈ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లో ఒక గ్రూప్స్ గా మనకి దొరుకుతూ ఉంటారు కదా పీపుల్, ఎప్పుడు కూడా యూత్ గాని వీళ్ళందరూ అంటే వాళ్ళు సింగిల్ గా అలవాటు పడతారా, లేదా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని వాళ్ళు ఫామ్ చేసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారంటారు, వాళ్ళని మనం ఎలా అబ్జర్వ్ చేయటం అంటారు? ఓకే, ఇప్పుడు మనకు టెర్రరిజం ఛానల్ న్యూస్ చూస్తున్నారు కాబట్టి అవేర్ అయిపోయారు చాలా మంది. సో టెర్రరిజం లో ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎవరు వీక్ అని వాళ్ళని పట్టుకుంటారు, ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఏ కిడ్ సైలెంట్ గా ఉన్నాడు, ఎవరితో కలుస్తులేడు. ఇప్పుడు ప్రతి మనిషికి ఫ్రెండ్స్ కావాలి అని ఉంటుంది, బట్ ప్రతి మనిషి ఫ్రెండ్స్ చేసుకోలేడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి అదొక లవింగ్ అంటారు కదా, ప్రతి మనిషికి లవ్ అవసరం. ఆ లవ్ వీళ్ళు వేరే రకంగా వాళ్ళకి ప్రామిస్ చేసి, ఇక్కడ లవ్ కూడా వస్తుంది సెక్యూరిటీ కూడా వస్తా ఉంది. సో చిన్న వయసులో వాళ్ళకి అది మైండ్ లో పెట్టేసి మెల్లగా వాళ్ళని ఫ్రెండ్లీగా తీసుకొని ఇవన్నీ బిజినెస్ లో గుంజుతారు. ఓకే, ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దామండి. కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్ కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో శ్రీపూజ గారు, సాధారణంగా ఇలా డ్రగ్ కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళని మనం దాని నుంచి బయటికి తీసుకురావడానికి కౌన్సిలింగ్ అనేది ఎంత మేరకు సహాయపడుతుంది, ఎంత పర్సంటేజ్ వాళ్ళలో మనం చేంజ్ తీసుకురావచ్చు అంటారు? ఓకే, మీరు పర్సంటేజ్ అడిగారు కాబట్టి ప్రతి కౌన్సిలర్ ఒకటే ఆలోచించాలి, 100% నేను ఈ పర్సన్ ని బయటకు తీసుకొని వస్తాను, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాలేదనుకోండి వేరే వాళ్ళకి అయినా రిఫర్ చేయాలి. ఓకే, ఇది మాకు ఒక రూల్, అన్ని నేనే చెయ్యొచ్చు అని ఉండకూడదు, బట్ చేసేటప్పుడు 100% కౌన్సిలింగ్ చేసేటప్పుడు 100% ఇవ్వాలి. నా కౌన్సిలింగ్ లో ఏమవుతుంది, ఆ పర్సన్ కి ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా జడ్జ్మెంటల్ గా ఉంటారు. జడ్జ్మెంటల్ అంటే వాళ్ళకి వాళ్ళ గురించి తెలిసి, అబ్బా వీడెప్పుడు బాగా పడదు, వీడికి ఇదే పని సరిపోతుంది అనుకుంటారు. బట్ కౌన్సిలర్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆ అబ్బాయిలో ఉండే పొటెన్షియల్ చూస్తాడు. అదేమంటారు, ఇత్తనం, కౌన్సిలర్ అక్కడ ఇత్తనం చూడదు, చెట్టు చూస్తుంది. ఓకే, రైట్. సో యాజ్ అ కౌన్సిలర్ డిఅడిక్షన్ లో అన్నా, లేకుంటే ట్రాఫికింగ్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కౌన్సిలింగ్ లో వాళ్ళకు ఉండే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, మీరు ఎందుకు ఇలా అయ్యారు, అండ్ వాళ్ళని పాజిటివ్ గా ఎలా మార్చవచ్చు. మీరు ఏ సినిమా చూసినా ఒక్కటి గమనించి ఉంటారు, విలన్ ఎంత స్మార్ట్, హీరో అంతే స్మార్ట్ ఉంటాడు. అది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లైఫ్ లో, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆయనని విలన్ గా చేసింది, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఆయనని మంచి పోలీస్ ఆఫీసర్ గా మార్చింది. సో మనం ఆ డివిజన్ ని వాళ్ళకి చూపిస్తాం, వాళ్ళలో ఉంది ఇంటెలిజెన్స్, వాళ్ళు ఎక్కడ వాడొచ్చు. ఒక మూవీలో చెప్తాడు ఆ విలన్, నాకు నీలాగా పేరెంట్స్ లేరు కాబట్టి నేను ఎలా అయ్యాను, నువ్వు నన్ను గైడ్ చేస్తే నేను నీలాగా అవుతాను అనేసి వెరీ బ్యూటిఫుల్ సీన్ ఉండే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అ కౌన్సిలర్ కెన్ షో. ఓకే, సో అంటే వన్స్ కంప్లీట్ గా ఒక బాడీ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఆ స్టేజెస్ ని బట్టి పర్సంటేజ్ ఆఫ్ ఎంత వరకు వాళ్ళు అడిక్ట్ అయ్యారో దాన్ని బట్టి ఈ కౌన్సిలింగ్ ఇది కూడా ఉంటుందంటారా మనకి? అవును, అది డి అడిక్షన్ హోమ్స్ ఉంటాయి. ఓకే, దానికి స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి, ఎందుకంటే బ్రెయిన్ కి ఒక టైప్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు కౌన్సిలింగ్ లో ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు ఒక మంచి సినిమా చూసి వస్తారు, అవును, తర్వాత అబ్బా చాలా బాగుంది నేను కూడా ఇలా చేస్తానని 3 hours అయ్యాక మళ్ళీ మర్చిపోతారు. బట్ సేమ్ వే మీరు కౌన్సిలింగ్ ఇచ్చాక ఒక పర్సన్ వరకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అది అడిక్ట్ అయిపోయారు కాబట్టి. దాన్ని తీయాలంటే దెర్ హ్యాస్ టు బి అ థెరపీ, దానికి డి అడిక్షన్ థెరపీ అనేసి ఉంటుంది. నా ఫ్రెండ్ డాక్టర్ దేవిక అనేసి ఇంటర్నేషనలీ చాలా స్ట్రాంగ్ గా దాన్ని ప్రొపగాండా చేస్తా ఉన్నారు. ఓకే, సో వన్స్ మనం అలవాటు అయిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది కాకుండా అసలు
అటు అంటూ వెళ్లకుండా నివారణ మార్గాలు అనేవి ఏమైనా ఉన్నాయా? అసలు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఇప్పుడు ఎలాంటి క్లాసెస్ మనం వాళ్ళకి సంబంధించి మనం ప్రొజెక్ట్ చేయొచ్చు అంటారు? ఒక బెస్ట్ స్టూడెంట్ లైఫ్ మనం తీర్చిదిద్దడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అసలు? ఓకే, సో ఫస్ట్ ఏమంటామంటే ఇప్పుడు ఆకలి అయినప్పుడు డైటింగ్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అలా మనం పిల్లలకి చెప్పకుండా వాళ్ళు అడిక్ట్ అయ్యాక వాళ్ళకి దాని గురించి చెప్పినట్టు సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళకి ఓహో ఇలా డ్రగ్స్ ఉంటాయి, ఇలా ఇలాంటి సామాన్ తీస్తే యూనో లైక్ ఇలాంటి గుడ్స్ ని రాబ్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, మనం ఎలాంటి వాళ్ళం, సో మన క్యారెక్టర్ని నా పిల్లలకి ఏం చేయాలంటే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్తే అబ్బాయి ఏం చేయాలి అని అడుగుతారు. కాబట్టి మీరు ఎలా ఆలోచించాలంటే హౌ టు బి అన్ ఐడియల్ పర్సన్. ఇప్పుడు స్వామి వివేకానంద ఏది చెయ్యొద్దని చెప్పలేదు, ఏది చెయ్యాలి అని చెప్పారు. కాబట్టి మనం స్టూడెంట్స్ కి హౌ టు బి అన్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్, మనం ఎందుకు హ్యూమన్ బీయింగ్స్ పుట్టామో, మన ఉద్దేశం ఏంటి, మనం ఏమి చెప్దాం అనుకుంటున్నాం వరల్డ్ కి, అది మనం నేర్పించామనుకోండి అప్పుడు ఇవన్నీ చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉంటుంది వాళ్ళకి. సో ఫస్ట్ ఏం స్కూల్స్ లో ఫస్ట్, అందుకే లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్స్ లో ప్రమోట్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తారు? ప్రాబ్లమ్స్ వచ్చాక వస్తారు, బట్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళే పక్కన పిల్లలకి కౌన్సిల్ చేస్తారు, అది తప్పని, అది తప్పు చెయ్యొద్దు. ఓకే, అంటే ఈ కల్చరల్ కి సంబంధించి కానీ వాళ్ళ ఇది సంబంధించి కంప్లీట్ గా ఒక సబ్జెక్ట్ లాగా దీన్ని పెడితే బెటర్ అంటారా? స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అక్కడ నుంచి అవేర్నెస్ తీసుకురావాలంటారా వాళ్ళకి? సబ్జెక్ట్స్ లాగా తీసుకొని రావచ్చు, బట్ ఆల్రెడీ పిల్లలకి టూ మెనీ సబ్జెక్ట్స్ అయిపోయాయి కాబట్టి ఇవి కాంపిటీషన్స్ లాగా వస్తే కొంచెం వాళ్ళకి ఇన్నోవేటివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఎర్త్ డే సెలబ్రేషన్ అనేసి డ్రగ్ అబ్యూస్ డే అని చెప్పేసి నా డ్రగ్ అబ్యూస్ డే వస్తుందంటే వాళ్ళ ఎస్ఏ రైటింగ్ లనా వాళ్ళకి ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ అన్న కంపల్సరీ పెడితే ఒక్కరోజు కూడా వాళ్ళకి మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మనం ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనేది ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ మనము మీరు అబ్రాడ్కి వెళ్తే చూస్తారు అసలు ప్రతి మనిషిని డౌట్గా చూస్తారు వాళ్ళు ఎక్కువ. ఓకే, ఇక్కడ మనకు నమ్మకం ఎక్కువ, పోనీలే ఆ బ్యాగ్లో ఏం లేదులే, మన ఏదో ల్యాప్టాప్ ఉందిలే అనుకుంటాం, వదిలేసి వెళ్తే పాపం మర్చిపోయాడు అనుకుంటాం. బట్ మనం కూడా పక్కన వాళ్ళని తప్పుగా ఆలోచించకుండా మన సొసైటీ గురించి ఆలోచించుకొని పక్కన వాళ్ళు అలా ఏదైనా బ్యాగ్ వదిలేసి వెళ్తే ఒక కంప్లైంట్ చెయ్యండి అని పోలీసే చెప్తుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లో ఏమవుతుంది, అలా బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోరు, తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి మనం వాళ్ళని ఇమ్మీడియట్ గా లైక్ పోలీస్ హాక్ ఐ అని పెట్టింది, మీరు ఏది చూసినా ఒక ఫోటో తీసి అంటే పెడితే విదిన్ 3 మినిట్స్ పోలీస్ విల్ బి దేర్. సో అలాంటివి చేస్తే కొంచెం ఇలాంటి ఇల్లిసిట్ గూడ్స్ ట్రాఫికింగ్ తగ్గుతుంది. బట్ నేను చెప్పినట్టు సెక్యూరిటీ హై ఉంటేనే మనం ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు, లేకుంటే మన కళ్ళు ఉన్నాయి కదా, మనం అలాంటి సిచ్యుయేషన్స్ చూసినప్పుడు అలర్ట్ అయి మనం రిపోర్ట్ చేయాలి. అండ్ మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమంది డ్రాప్అవుట్స్ ఉన్నారో అంతమంది ఇలాంటి సిచ్యుయేషన్స్ కి దగ్గరున్న ఇలాంటి ట్రాఫికింగ్ చేయడానికి దగ్గరున్నట్టు అనుకోవాలి. ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా హాఫ్ ఆఫ్ దెమ్ ఈ రోజు ఆ వర్డ్ విన్న వాళ్ళు లేరు. ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అంటే ట్రాఫికింగ్ వర్డ్ తోనే చాలా మంది ఏమనుకుంటారు, వేరేది అనుకుంటారు. సో ఈరోజు ఈ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డే వల్లే అది కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. సో సాధారణంగా అంటే ఇంకా ఎలాంటి చర్యలు ఈ రోజు ప్రత్యేకించి ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సంబంధించి కానీ డ్రగ్ అబ్యూస్ కి సంబంధించి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో నా సజెషన్ అంటే బీ గుడ్, డూ గుడ్, మనం మంచి ఆలోచనలు పెట్టుకోవాలి, చక్కగా యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, మంచి మాటలు చెప్పాలి. హర్ట్ అయితే కౌన్సిలర్ దగ్గర వెళ్ళండి, బాధలుంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పుకోండి. తెలియలేని వాళ్ళు వచ్చి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు, కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేయండి, లేకుంటే లీగల్ అథారిటీస్ ఉన్నాయి. మీకు తెలియలేని వాళ్ళతో తెలియలేని వ్యక్తులతో ప్లీజ్ వాళ్ళతో ఎంత దూరం ఉంటే దూరం, వాళ్ళకి హెల్ప్ కావాలంటే వాటర్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, దానికన్నా ఎక్కువ డోంట్ పర్సనల్ విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవద్దు.
సో సాధారణంగా స్కూల్స్ కాలేజెస్ అని కాకుండా ఇప్పుడు వర్కింగ్ అట్మాస్ఫియర్ లో కూడా కొన్ని చోట్ల మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అని కానీ లేదంటే ఆడ్ టైమింగ్స్ లో ఇన్ అండ్ అవుట్ ఉండే వాళ్ళు కూడా లేడీస్ కూడా ఉంటుంటారు కదా, అలాంటి వాళ్ళ మీద కూడా ఎక్కువగా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ తో ఉండాలంటారు? సో లేడీస్ అనేసి జెంట్స్ అని కాకుండా ప్రతి మనిషిని, లైక్ గవర్నమెంట్ ఉన్నా, స్కూల్ ఉన్నా, కాలేజ్ ఉన్నా, కార్పొరేట్స్ ఉన్నా, వాళ్ళు మన ఎంప్లాయీస్ ఎంత హెల్దీగా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు మెంటల్గా ఫిజికల్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, నేను మీకు రెండు చెప్పాను, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ జీన్స్, ఇంకొకటి ఏంటంటే మెంటలీ డిప్రెస్డ్ ఉన్నారు అనుకోండి. మామూలుగా ఏ మనిషి అయినా 40-50 ఇయర్స్ బ్యాక్ డిప్రెస్డ్ ఉంటే ఆ రోజు షాప్ బంద్ చేసుకుని పండుకుంటాడు, లేకుంటే సినిమాకి వెళ్తాడు. బట్ ఈ కాలంలో రెంట్లు కడుతున్నారు, పిల్లలు స్కూల్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి డైలీ నీడ్స్ కి డబ్బులు కావాలి. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక పిల్ తీసుకుంటారు. ఆ పిల్ అడిక్ట్ అయిపోయి ఫైనల్ గా డ్రగ్స్ కి ఛాన్స్ ఉంది. చాలా ఓవర్ గా అనుకుంటాం మనం, అదేంటండి ఒక పిల్ తీసుకునేకి దీనికి ఎలా కనెక్టెడ్ ఉంది? ఎందుకంటే ఏ డ్రగ్స్ తీసుకున్నా మనకు 1% మన బ్రెయిన్ ని హార్మ్ చేసినట్టే. కాబట్టి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మీరు బాధలో ఉంటే వెళ్ళి వేరే వాళ్ళు ఆర్ఫనేజ్కి వెళ్ళండి, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి, మీ పక్కన ఉండే వాళ్ళ దగ్గర వెళ్ళి మంచి మాటలు చెప్పి షేర్ చేసుకోండి. మీరు హ్యాపీనెస్ షేర్ చేస్తే మీకు 100 సార్లు హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి మెడిటేషన్, యోగా, ప్రాణాయామ, ఎన్ని యూట్యూబ్ లో మనము ఏదేదో చూస్తూ ఉంటారు అది కూడా చూడండి, ఇది కూడా చేయండి. అప్పుడు మీకు రెగ్యులర్ గా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ రాదు. ఇప్పుడు బర్న్అవుట్ అని, అసలు హౌస్ వైఫ్ టెన్షన్ లో ఉంటుంది, ఒక కార్పొరేట్ లేడీ టెన్షన్ లో ఉంటుంది, ఇద్దరు డిస్కషన్, జోక్ గా చెప్తున్నా, ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు నీ పని ఎక్కువనా నా పని ఎక్కువనా. ఈమె అంటుంది నాకు ఇంత పని ఉంది తెలుసా అంటే, కార్పొరేట్ అమ్మాయి కూడా నాకు కూడా ఇంత పని ఉంది అంటుంది. బట్ ఇద్దరు బర్న్అవుట్ ఈక్వల్. ఎందుకంటే స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ ని క్రియేట్ అవుతున్నాయి. నా స్ట్రెస్ ఎందుకు క్రియేట్ అవుతుంది? పొల్యూషన్ వల్లే, బ్యాడ్ ఫుడ్ వల్లే. కాబట్టి మనము ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఉన్నా, డ్రగ్ అబ్యూస్ ఉన్నా, ఏ అడిక్షన్ ఉన్నా, ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ కామ్ మైండ్, చక్కగా ఆలోచన, మంచి ఆలోచన రావాలంటే మంచి పనులు చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి. సో మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. పక్కన వాళ్ళు డ్రగ్ అబ్యూజ్ అయ్యారా, మీరు కూడా డ్రగ్ అబ్యూజ్ అవుతున్నారా, మీకు ఏదైనా అడిక్షన్స్ ఉన్నాయా, మీకు ఏదైనా అడిక్షన్ ఉంటే అది మంచి అడిక్షనా బ్యాడ్ అడిక్షనా, మీరు ఆ బ్యాడ్ అడిక్షన్ ని మానకుండా గుడ్ అడిక్షన్ ఎక్కువ చేసుకుంటే, లైక్ చెప్పాను కదా హెల్దీ ఫుడ్. అసలు కొందరు ఉంటారు అదేంటండి, వానలో వాకింగ్ వెళ్ళారంటే నేను డిసైడ్ అయ్యాను అంటారు. సో అంత మంచి అడిక్షన్ మంచిదే కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీపూజ గారు చాలా విషయాలు మాకు చెప్పినందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. దానికి అలవాటు పడిన తర్వాత మనం ఏదైనా చర్యలు తీసుకునే కంటే కూడా ముందే ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేస్తే, ఈ రోజు జరుపుకునే కారణం వల్ల ఒక్కరు బయటపడినా కూడా డెవలపింగ్ ఇండియా, డెవలప్డ్ ఇండియా మార్చడానికి ఎంతో దూరంలో ఉండదు. మరి ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.